మెసేజ్ చేస్తావు, కలవాలి అంటావు, ఇక్కడికి వచ్చినాక మౌనంగా ఉంటావు, అసలు ఏంటి? ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు తెలీదు, కానీ వీలైతే నన్ను క్షమించు. క్షమించాలా? ఇన్నేళ్ల తర్వాత నువ్వు చేసిన తప్పు రైట్ అయిపోతుందా? అది కాదని నాకు తెలుసు, కానీ దయచేసి నా మాట విను. రుద్రని పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాననుకున్నాను, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది నేనేం కోల్పోయాను. ఇది చెప్పాలని నన్ను పిలిచావా? లేదు, నిన్ను నిన్ను చూసిన తర్వాత జీవితంలో నేనేం కోల్పోయానో అర్థమైంది. సారీ బాస్ కాల్. సుధ్వి, నేను చెప్పాయి కదా అవన్నీ ఎక్కడే ఉన్నాయని. అది కాదు బ్రో, ఒకసారి టేబుల్ మీద ఫైల్స్ ఉన్నాయి చూడు. దట్స్ ఓకే ఫైల్. యా దట్స్ ఓకే. Thank you.
ఏం జరిగింది? ఏమైంది? ఏమైంది జియా? ఏం చేసావు నువ్వు? నేనేం చేయలేదు. అసలు ఈ బాడీ ఎవరిది? నాకు తెలియదు. నేను లేచి చూసేసరికి ఈ బాడీ ఇక్కడ ఉంది. అవునా? ఇక్కడికి ఎట్లా వచ్చింది మళ్ళీ? నువ్వు అబద్ధం చెప్తలేవు కదా. లేదు రుద్ర. అయితే ఒక పని చేద్దాం, పోలీసులకు కాల్ చేద్దాం. ఏం చేస్తున్నావు? పోలీసులు వస్తే చేయని హత్యకు నన్ను అరెస్ట్ చేస్తే. అలా టెన్షన్ పడతావు ఎందుకు జియా? అసలు ఏం జరగదు. నేను నిన్ను నమ్మినా కదా, నువ్వు నన్ను నమ్ము. అది కాదు రుద్ర, లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఓకే ఓకే, మరెట్లా? ఇప్పుడు ఎట్లా చేద్దాం? ఈ డెడ్ బాడీని ఇట్లా ఇంట్లో ఎంతసేపు పెట్టుకుంటాం? పాతి పెట్టేద్దామా? నీకు పిచ్చి పట్టిందా? పట్టు పడితే ఇద్దరం దొరికిపోతాం. ప్లీజ్ రుద్ర, ఏదో ఒకటి చేయి ప్లీజ్. ఓకే. ఏందే, నువ్వు నీ మాజీ భర్త సాయంతో నన్నే చంపాలని ప్లాన్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు రుద్ర? నేను నిన్నెందుకు చంపాలనుకుంటా? నీకు పిచ్చి పట్టిందా? ఎస్ గౌతమ్, నీకు ఒక షార్ట్ కట్ స్టోరీ చెప్తా విను. ఒక లైఫ్ బోట్లో ఇద్దరు మాత్రమే ప్రయాణం చేస్తే సేఫ్. అనుకోకుండా ఎక్స్ట్రా పర్సన్ వస్తే ఆ లైఫ్ బోట్ మునిగిపోతుంది, అప్పుడు ముగ్గురు పోతారు. ఇక్కడ ఆ మూడో వాడు రుద్ర. మన లైఫ్కి ఎక్స్ అండ్ ఎక్స్ట్రా, అందుకే ఆ ఎక్స్ట్రాని కట్ చేద్దాం. కట్ చేయడం ఎందుకు జియా? సైడ్ చేయొచ్చుగా, ఐ మీన్ డివోర్స్ ఇవ్వచ్చుగా. కష్టం. డివోర్స్ అయితే వాడు నాకు ఒక పైసా కూడా రాకుండా చూసుకుంటాడు. నేను మళ్ళీ ఆ దరిద్రపు పాత లైఫ్లోకి వెళ్ళి బతకలేను. అయితే నీకు పాత మొగుడు కావాలి, కానీ పాత లైఫ్ వద్దు కదా? ఎస్, నాకు డబ్బు కావాలి, నువ్వు కావాలి. దానికి ఒక్కటే దారి, రుద్రని చంపడం. దాంతో మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. నువ్వు అన్నదారి అడ్డదారి, ఆ దారిలో వెళ్తే మనం దొరికిపోతాం. నెవర్, అలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే మేం హైదరాబాద్కే వచ్చినట్టు చాలామందికి తెలీదు. సారీ జియా, నీకోసం చేయను, మన కోసం చేస్తా. జియా, జియా, నీ షార్ట్ కట్ స్టోరీ జబర్దస్త్ ఉంది, కానీ ఎండింగే బాగలే. నేను ఇస్తా చూడు ఎండింగ్, ఫుల్ మజా వస్తుంది. రెండు నిజాలు దాచిపెట్టినో కదే. నేనేం దాచట్లేదు. అవునా? నీకు గౌతమ్తో ఇంతకుముందే పెళ్లి అయింది కదా. ఆయిందా లేదా? ఆయిందా లేదా? అయింది. మరి ఈ నిజాలు దాచిపెట్టి చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు కదే. జియా, చిన్నప్పుడు మా తాత ఒక సామెత చెప్పిండు, ఎవరు తవ్వుకున్న బొందలో వాడే పడతాడంట.
ఆ ఎక్స్ట్రా గాళ్ళు నేను కాదే, మీ అసొంటి లఫుట్ గాళ్ళే ఎక్స్ట్రా గాళ్ళు. మిమ్మల్ని కట్ చేస్తేనే నా సొంటోళ్ళు బిందాస్గుంటారు, ఇంకా సొసైటీ కూడా బాగుంటుంది. నన్ను క్షమించు రుద్ర, ప్లీజ్ ప్లీజ్ రుద్ర, నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. నిన్ను క్షమించాలనా? నిన్ను